మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం సేమియాతో దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావలసినవి ఉడికించి పెట్టుకున్న సేమియా, ఒక కప్పు పెరుగు, కొద్దిగా కొత్తిమీర, ఒక టీ స్పూన్ అల్లం తరిగింది, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర, 4 పచ్చిమిర్చి చీరికలు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వేయించిన పల్లీలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 రెమ్మల కరివేపాకు. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఎండుమిర్చి వేగిన తర్వాత అల్లం తురుము వేసుకోవాలి. పచ్చిశనగపప్పు కూడా వేసి వేయించుకుందాం. కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి చిలకలు కూడా వేసి వేయించుకుందాం. కొద్దిగా కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. పోపంతా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించి పెట్టుకున్న సేమియా ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, ఆఫ్ చేయకుండా వేయకూడదు. ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెరుగులో దద్దోజనానికి సరిపడా ఉప్పు వేసి కలుపుకుందాం. ఉప్పు వేసి కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఆ పెరుగుని సేమియాలో కలుపుకుందాం. బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు దీనిపైన చల్లుకుందాం. ఇప్పుడు మిగిలిన కొత్తిమీర కూడా పైన చల్లుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన సేమియా దద్దోజనం రెడీగా ఉంది.